ఆనందానికి యోగ, నాదయోగ. ఆధునిక శాస్త్రం ఈ విశ్వమంతా కేవలం ఒక ప్రకంపనం అని నిరూపిస్తోంది. ఎక్కడైతే ప్రకంపనం ఉంటుందో అక్కడ శబ్దం ఉండి తీరుతుంది. కాబట్టి ఈ విశ్వమంతా కూడా శబ్దమే. ఎంతో క్లిష్టమైన ఈ శబ్ద సమ్మేళనాలకు మూల శబ్దాలు ఆ, ఉ, మీ నాలుకను వాడకుండా మీరు ఈ మూడు శబ్దాలు మాత్రమే చేయగలుగుతారు. నాలుకను మీ నోటిలో వివిధ పొజిషన్స్లో పెట్టడం ద్వారా ఈ మూడు శబ్దాలను కలిపి మీరు మిగతా అన్ని శబ్దాలను చేయగలుగుతారు. ఆ, ఉ, లు మీరు పలుకగలిగే మిగతా శబ్దాలన్నిటికీ ఆధారం. వీటిని ప్రాథమిక శబ్దాలు లేక విశ్వవ్యాప్త శబ్దాలుగా సూచిస్తారు. ఈ మూడు శబ్దాలను కలిపి పలికితే వచ్చే శబ్దం ఆమ్. ఈ మూడు శబ్దాలనే మీ వ్యవస్థ సహజంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ శబ్దాలను మీరు జాగ్రత్తగా పలికితే మీ శరీరంలోని వివిధ అంశాలు క్రియాశీలమై ఉత్తేజమవుతాయి. మీరు ఆ శబ్దాన్ని పలికితే ప్రకంపనలు మీ నాభి క్రింద మొదలై మీ శరీరమంతా వ్యాపిస్తాయి. ఎందుకంటే ఈ ఒక్క ప్రదేశంలోనే 72,000 నాడులు లేక శక్తి ప్రవాహకాలు కలిసి మళ్లీ తిరిగి విడిపోతాయి. ఇది మీ శరీరానికి నిర్వహణ కేంద్రం. ఆ శబ్దాన్ని పలకడం ద్వారా ఇది బలపడుతుంది. మీరు ఊ శబ్దాన్ని పలికితే మీ ఛాతిలో పక్కటెముకలు కలిసే చోటు కింద ఒక మెత్తని ప్రదేశం ఉంటుంది. ప్రకంపనలు అక్కడ్నుంచి మొదలై పైకి వ్యాపిస్తాయి. మీరు ఉమ్ శబ్దాన్ని పలికితే ప్రకంపనలు గొంతు దగ్గర గుంతలో మొదలై శరీర పైభాగాలకు వ్యాపిస్తాయి. ఈ మూడు శబ్దాలను పలకడం వల్ల అనేక లాభాలున్నాయి. మీరేదైనా మానసిక ఇబ్బందులతో బాధపడుతుంటే, అంటే అతిగా భయపడటం, పీడకలలు రావడం, మానసిక లేక శారీరక అస్థిరత్వం, బలహీనమైన శారీరక వ్యవస్థ, తరచూ అనారోగ్యం బారిన పడడం, ముఖ్యంగా సావధానత లోపించిన పిల్లలు, ఈ శబ్దాలను కొన్ని నిమిషాల పాటు చేయడం వల్ల ఎంతో ఎక్కువ తేడా రావడం మనం గమనించవచ్చు. ఈ మూడు ప్రాథమిక శబ్దాలను చేయడం వల్ల మీ ఊపిరితిత్తులలోని మూడు భాగాలను ఉత్తేజపరచవచ్చు. తద్వారా మీ శరీరంలోని మూడు ప్రధాన భాగాలు క్రింది, మధ్య, పైభాగాలు ఉత్తేజితమై మీరు ప్రసన్నతతో ఆనందంగా జీవించటానికి కావలసిన పునాది వేయబడుతుంది. బాసిపీట వేసుకుని కూర్చోండి. అరచేతులు పైకి ఉండేలా చేతులను మీ తొడలపైన ఉంచండి. సాధన మొదలుపెట్టే ముందు సూచనలను జాగ్రత్తగా వినండి. నోరు బాగా తెరిచి ఈ శబ్దాన్ని పలకండి. శ్వాసను పూర్తిగా వదులుతూ పలకండి. ఇలా 7 సార్లు చేద్దాం. ఇప్పుడు మీ పెదాలను గుండ్రంగా పెట్టి ఈ శబ్దాన్ని పలకండి. శ్వాసను పూర్తిగా వదులుతూ పలకండి. ఇలా 7 సార్లు చేద్దాం. ఇప్పుడు మీ నోరును మూసి ఉంచి ఈ శబ్దాన్ని చేయండి. ఇలా 7 సార్లు చేద్దాం. ఇది చేస్తూ ప్రకంపనలు ఎక్కడ వస్తున్నాయో, శరీరంలోని ఏ భాగంలో వస్తున్నాయో గమనించండి. ఆ శబ్దం నాభి దగ్గర, ఊ శబ్దం పక్కటెముకలు కలిసే దగ్గర, శబ్దం గొంతు గుంతలో మొదలవుతాయి. ఇప్పుడు మనం దీన్ని కలిసి చేద్దాం. అరచేతులు పైకి తిప్పి ఉంచి వెన్నును సౌకర్యంగా నిటారుగా ఉంచండి. దయచేసి కళ్ళు మూసుకోండి. ఆ.
Oh.
తగినంత సమయం తీసుకుని మెల్లగా, చాలా మెల్లగా కళ్ళు తెరవండి.